ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి 2024 ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులరా, 2022 టెట్ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 1000కి పైగా ర్యాంకులు సాధించి ప్రపంచనం సృష్టించిన ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ 2024 టెట్ డిఎస్సి లక్ష్యంగా క్యాట్ నాలెడ్జ్ ఎక్విజిషన్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ను మీ ముందుకు తీసుకువచ్చింది. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ ప్లే స్టోర్ నుండి ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 6281747369 అండ్ 9097588999. వెల్కమ్ ఎవ్రీవన్, నేను చైతన్య కిరణ్. ఈ రోజు మనము మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్, రానున్న ప్రతి ఎగ్జామ్లో యూజ్ అయ్యేలాగా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. అదేవిధంగా ప్రతి క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్లో కూడా మనకి దాని నుంచి ఇంకొక పాయింట్ వచ్చేలాగా అట్లా ప్రతి అంశం కూడా ఎలాబొరేటివ్గా డిస్కస్ చేద్దాము. ప్రతి పాయింట్ కూడా మనకి ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది, రైట్? సో అట్లా మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఈరోజు గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్, ప్రపంచ జీవ ఇంధన కూటమి అనేది దేని ద్వారా వచ్చినటువంటి పరిణామం అని అడుగుతున్నాడు. అంటే ఒక మీటింగ్లో తీసుకొచ్చినటువంటి ఒక అవుట్కమ్ అది, అదేంటి గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్, ప్రపంచ జీవ ఇంధన కూటమి అనేది ఏ మీటింగ్ యొక్క అవుట్కమ్? ఆప్షన్స్ వచ్చేసి నామ్, COP28, G20, G7 అండ్ బ్రిక్స్. ఓకే, యూజువల్ ఎగ్జామ్లో మీకు 4 ఇస్తారు, ఇక్కడ మనం 5 కూడా, ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పుకోవడానికి యూస్ఫుల్ అయ్యేలాగా ఇచ్చాము. సో త్వరగా మీ ఆన్సర్ ఏంటి అనేది నాకు కమెంట్ చేయండి. అయితే దీనికి ఆన్సర్ ఏంటి అని అంటే G20. ఓకే, G20 మీటింగ్ అనేది 2023లో ఇండియాలోనే జరిగింది, న్యూఢిల్లీ హోస్ట్ చేసింది. ఓకే, ఇండియానే హోస్ట్ చేసింది G20. 2024లో ఎక్కడ జరగనుంది అంటే మనకి బ్రెజిల్లో జరగనుంది, రియో డి జెనీరోలో. ఓకే, ఇది G20కి సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా G20కి సంబంధించినటువంటి కంట్రీస్, ఇంకా మిగిలిన అంశాలన్నీ కూడా మనము ఇదివరకే స్పెషల్ క్లాసెస్ ఆర్గనైజేషన్స్ మీద చేశాను నేను, ఆ ఒకసారి ఆ వీడియోలు చూడండి. దాంట్లో మనకి వీటన్నిటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలన్నీ కూడా కవర్ చేశాను, రైట్? సో ఇప్పుడు ఇక్కడ గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ అనే ఇనిషియేటివ్ G20లో ఇండియానే హోస్ట్ చేసింది. అదేవిధంగా ఈ అవుట్కమ్ని కూడా, ఈ గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ అనేది కూడా ప్రపోజల్ తీసుకొచ్చింది కూడా ఎవరు అనంటే ఇండియానే. ఓకేనా? సో అందుకు మనకి ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. జీవ ఇంధనం కోసం చెప్పేసి ప్రపంచ జీవ ఇంధన కూటమి అనేది ఇండియా యొక్క ఇనిషియేటివ్ G20లో, రైట్? మరి మిగిలిన అంశాల గురించి ఒకసారి చూద్దాము. నామ్ అంటే నాన్ అలైన్డ్ మూమెంట్ అంటాము, అంటే అలినోద్యమం అంటాము, నాన్ అలైన్డ్ మూమెంట్. నెక్స్ట్ COP20, ఈ నామ్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే రీసెంట్గా 19th నామ్ సమ్మిట్ జరిగింది. ఎక్కడ? కంపాలాలో ఉగాండాలో జరిగింది. కంపాలా అనేది ఉగాండాలో ఉంటుంది. సో ఆ అంశం గుర్తుపెట్టుకోండి, రైట్? నెక్స్ట్ COP28 ఎక్కడ జరిగింది అంటే 2023లో UAEలోని దుబాయ్లో జరిగింది. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అంశం, COP28కి సంబంధించింది. నెక్స్ట్ G7 కంట్రీస్ నేను ఇదివరకే మీకు మ్యాప్లో కూడా చూపించడం జరిగింది, ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి. ఓకే, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అనుకుంటే US, కెనడా, ఇక్కడ ఒక 2 కంట్రీస్ ఉంటాయి. అదేవిధంగా యూరప్లో 4 కంట్రీస్ ఉంటాయి, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అండ్ UK, +2+4, 6 ఆల్రెడీ అయిపోయినాయి. ఇంకా ఏషియాలో జపాన్ ఒకటి, 2+4+1, టోటల్ 7 కంట్రీస్, G7 కంట్రీస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అంశం. అదేవిధంగా G20లో ఇండియా హోస్ట్ చేసింది ఒకటైతే, ఇండియా ఇనిషియేటివ్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అనేది ఇంపార్టెంట్ అయితే, ఇంకా ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే G20లో మనకి అంతకుముందు ఆల్రెడీ G20లో మెంబర్ కంట్రీస్గా 19 దేశాలు, దాంతోపాటు యూరోపియన్ యూనియన్ ఉండేది, మొత్తంగా కలిపి 20. ఇప్పుడు 2023 దాంట్లో మనకి ఆఫ్రికన్ యూనియన్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు ఆఫ్రికన్ యూనియన్ కూడా ఇందులో మెంబరే, అంటే 21 దేశాలు అవుతాయి యాక్చువల్గా, ఆఫ్రికన్ యూనియన్ కూడా యాడ్ చేయడం జరిగింది. అందుకు చాలా ఇంపార్టెంట్ ఇది.
రైట్. సో ఇవి G7 కంట్రీస్, 2+4+1 రైట్. ఇది తర్వాత నెక్స్ట్ బ్రిక్స్. బ్రిక్స్ కంట్రీస్ కూడా ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే, మనం మామూలుగా బ్రిక్స్ అంటే 5 కంట్రీస్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. దీనికి కొత్తగా ఇంకొక 5 యాడ్ అయినాయి, అందుకోసం అని చెప్పేసి బ్రిక్స్ యొక్క బలం రెట్టింపైందని చెప్పేసి మనం ఇదివరకే చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో, రైట్. సో ఆ కొత్త కంట్రీస్ ఏంటి అవి గుర్తుపెట్టుకోవడానికి కూడా నేను ఇదివరకే ఒక కోడ్ చెప్పాను, మళ్ళీ ఒకసారి చూసుకోండి. యూస్ ఈఐ, ఈ 5 కంట్రీస్, ఓకే. యుఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇథియోపియా అండ్ ఇరాన్, ఈ కంట్రీస్ కూడా మనకి బ్రిక్స్లో కొత్తగా యాడ్ అయినటువంటి కంట్రీస్ అన్నమాట, రైట్. అర్జెంటీనా కూడా యాడ్ అవుదామని అనుకుంది ముందు, తర్వాత దాని యొక్క కొత్తగా ఎన్నికైనటువంటి మన హెడ్ వచ్చేసి జేవియర్ మిలీ, ఆయన యాక్సెప్ట్ చేయలేదు, సో రిజెక్ట్ చేసుకున్నారు, వాళ్ళు విడ్రా చేసుకున్నారు, జాయిన్ అవ్వలేదు. సో అర్జెంటీనా అనేది లాస్ట్ మినిట్లో సారీ బ్రిక్స్ కూటమిలో జాయిన్ అవ్వలేదు అనే అంశం గుర్తుపెట్టుకోండి, రైట్. ఇవి మనకి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలన్నీ కూడా మనము ఇక్కడ ఈ క్వశ్చన్లోనే డిస్కస్ చేసుకున్నాము, అన్నీ ఒకసారి చూడండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద స్ట్రేట్ బిట్వీన్ రెడ్ సీ అండ్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్. స్ట్రేట్, స్ట్రేట్ అంటే ఇలా రెండు భూభాగాలని వేరు చేసేటువంటి ఒక చిన్న వాటర్ వే, లేదంటే రెండు పెద్ద వాటర్ బాడీస్ని కలిపేటువంటి చిన్న నారో వాటర్ మార్గం అన్నమాట, దాన్ని మనము స్ట్రేట్ అంటాము, జలసంధి అని చెప్పొచ్చు, ఓకే. అయితే ఎర్ర సముద్రం అనేది చాలా ఎక్కువగా వార్తల్లో ఉంది, అందుకని ఎర్ర సముద్రానికి మరియు ఏడెన్ గల్ఫ్కి మధ్య ఉన్నటువంటి జలసంధి గురించి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు. ఎందుకు ఎర్ర సముద్రం వార్తల్లో ఉంది అని అంటే, మనకి హూతీ రెబల్స్ అక్కడ నుంచి ఎర్ర సముద్రం గుండా వెళ్ళేటువంటి నౌకలన్నింటి మీద వెళ్లకుండా దాడులు చేయడం అనేది జరుగుతూ ఉంది. దానికోసమని చెప్పేసి యుఎస్ ఆపరేషన్ ప్రాస్పెరిటీ గార్డెన్ పేరుతో అక్కడ మోహరించడం జరిగింది సేవలన్నీ కూడా. ఈవెన్ హిందూ మహాసముద్రంలో కూడా ఇండియాకు చెందినటువంటి చాలా నౌకల్ని పెట్టడం జరిగింది ఈ సేఫ్టీ పర్పస్లో, రైట్. అందుకని ఎర్ర సముద్రం అనేది, రెడ్ సీ చాలా వార్తల్లో ఉంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. ఎర్ర సముద్రం మరియు ఏడెన్ గల్ఫ్లను కలిపేటువంటి జలసంధి ఏంటి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. అయితే మనకి జస్ట్ మ్యాప్లో చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది అనుకోండి రెడ్ సీ, ఓకే. ఇక్కడ ఈజిప్ట్ ఇవి ఉంటాయి, ఇది సౌదీ అరేబియా, ఓకే. ఇక్కడ యెమెన్ అండ్ ఒమన్. మీరు ఒకసారి ఎప్పుడైనా సరే ఇలాంటివి వచ్చినప్పుడు మ్యాప్ పాయింటింగ్ దగ్గర పెట్టుకొని మీకు అట్లాస్ దగ్గర పెట్టుకొని చూసుకోవాలి, అప్పుడే బాగా గుర్తుంటుంది, ఓకే, రైట్. సో ఇది రెడ్ సీ, ఎర్ర సముద్రం, అండ్ ఇక్కడ దీన్ని ఏమంటామంటే గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అంటాం, ఏడెన్ గల్ఫ్. ఈ రెండింటిని కలిపే ఈ చిన్న నేరో జలసంధి ఉంటుంది కదా, ఆ స్ట్రేట్, ఆ స్ట్రేట్ యొక్క పేరేంటి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్, స్ట్రేట్ ఆఫ్ బాబెల్ మండెబ్, మలక్కా స్ట్రేట్, స్ట్రేట్ ఆఫ్ జిబ్రాల్టర్, ఈ 4 కూడా ఇంపార్టెంట్ స్ట్రేట్సే. సో దీనికి క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం ఏంటి అని అంటే, మనకి స్ట్రేట్ ఆఫ్ బాబెల్ మండెబ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్ట్రేట్ ఆఫ్ బాబెల్ మండెబ్ అనేది మనకి ఎర్ర సముద్రాన్ని, ఏడెన్ గల్ఫ్ని కలిపేటువంటి జలసంధి, రైట్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇందాక చెప్పినట్టుగా ఇది ఉంది కదా ఈ గల్ఫ్ ఏరియాలో, దీని పక్కన దీన్ని మనం పర్షియన్ గల్ఫ్ అంటాము, అండ్ ఇక్కడ సారీ ఇక్కడ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అంటాము, పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఈ రెండింటినీ కలిపేటువంటి స్ట్రేట్, పర్షియన్ గల్ఫ్ని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ని, ఈ రెండింటిని కలిపేటువంటి స్ట్రేట్ ఏంటి అంటే స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్, ఓకే. సో ఇక్కడ మనకి ఈ సౌదీ అరేబియా ఈ పార్ట్ ఉంటుంది, దీనికి ఇటుపక్కేమో బాబెల్ మండెబ్ ఉంటుంది, ఇటుపక్కేమో మనకి స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ఉంటుంది. సో ఈ రెండింటిలో కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా మ్యాప్ పాయింటింగ్లో చెక్ చేసుకోండి, మ్యాప్ దగ్గర పెట్టుకొని, రైట్. స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ అనేది పర్షియన్ గల్ఫ్ని, అదేవిధంగా నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కలుపుతుంది, రైట్. నెక్స్ట్ మరి మలక్కా స్ట్రేట్ ఎక్కడ ఉంటుంది, మలక్కా స్ట్రేట్ ఎక్కడ ఉంటుంది అంటే మలేషియాకి ఇండోనేషియాకి మధ్యలో ఉంటుందన్నమాట. ఇలా మనకి ఇండోనేషియా గురించి కూడా మనం రీసెంట్గా చూసాము, ఇండోనేషియాలో
ఇండోనేషియా అతిపెద్ద ద్వీపకల్పమైన సమూహం, ఆల్మోస్ట్ 17,000 పైగా ఐలాండ్స్ ఉన్నటువంటి లార్జెస్ట్ ఐలాండ్ కంట్రీ ఇండోనేషియా. ఓకే, దాంట్లో మనకి ఈ మలేషియాని ఫస్ట్, అదేవిధంగా ఇండోనేషియాని వేరు చేస్తూ ఉన్నటువంటి జలసంధి పేరేంటి అంటే మలక్కా స్ట్రెయిట్, రైట్? నెక్స్ట్ స్ట్రెయిట్ ఆఫ్ జిబ్రాల్టర్. స్ట్రెయిట్ ఆఫ్ జిబ్రాల్టర్ అనేది మనకి స్పెయిన్కి మొరాకోకి మధ్యలో మెడిటేరేనియన్ సీ ఉంటుంది, మధ్యధరా సముద్రం పక్కన ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇదంతా కూడా మీరు మ్యాప్లో చూసుకోవాలి, చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇది మధ్యధరా సముద్రం, ఇది స్పెయిన్, ఇది మొరాకో. ఈ రెండింటిని వేరు చేసేది, లేదంటే ఈ మధ్యధరా సముద్రాన్ని అట్లాంటి కోషంతో కలిపేది స్ట్రెయిట్ ఆఫ్ జిబ్రాల్టర్. అట్లా ఈ ప్రతి ఒక్క స్ట్రెయిట్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ అపాయింటెడ్ యాజ్ ఇండియన్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు యునైటెడ్ నేషన్స్ ఇన్ జెనీవా? ఐక్యరాజ్య సమితికి జెనీవాకి ప్రతినిధిగా ఎన్నికైన వారు ఎవరు, భారత శాశ్వత ప్రతినిధిగా అని మనకి క్వశ్చన్ ఉంది. కే ధనలక్ష్మి, అరిందమ్ బాగ్జీ, మృత్యుంజయ్ మహాపాత్ర, ఏసీ చరానియా, వీళ్ళు ఆప్షన్స్ ఉన్నారు. సో మీ ఆన్సర్ ఏంటి నాకు కమెంట్ చేయండి. అయితే వీళ్ళందరూ కూడా మనకి రీసెంట్గా వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులే. మరి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, మనకి మామూలుగా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూయార్క్ సిటీలో ఉంటుంది. దానికి ఇండియా తరఫున భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరుంటారు అని అంటే, ఎవరున్నారు ప్రజెంట్ అంటే రుచిర కాంబోజ్. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, రుచిర కాంబోజ్. ఓకే, అయితే ఇంకా నెక్స్ట్ ఈ ఐక్యరాజ్య సమితికి ఇంకా కొన్ని బ్రాంచెస్ కూడా ఉంటాయి కదా, అట్లా జెనీవాలో కూడా మనకి ఇండియన్ రిప్రజెంటేటివ్ అనేది జెనీవాలో కూడా ఉంటారు. అట్లా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఆన్సర్ అరిందమ్ బాగ్జీ. ఓకే, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి అని అడిగితే రుచిర కాంబోజో అవుతారు, అరిందమ్ బాగ్జీ అవుతారు, ప్లేస్ని బట్టి మారుతారు. ఒకవేళ ప్లేస్ ఎక్కడ మీకు జెనీవాని స్పెసిఫిక్గా ఏం చెప్పలేదు అనుకోండి, అప్పుడు రుచిర కాంబోజ్, ఎందుకంటే న్యూయార్క్లో ఉంటుంది ఆవిడ. అరిందమ్ బాగ్జీ ఈవిడ ఈయనేమో మనకి జెనీవాలో ఉంటారనమాట. ఓకే, వీళ్ళిద్దరూ కూడా ఉంటారు. సో కొన్ని చోట్ల చాలా వరకు ఈయన మీ ప్లేస్లో ఆయన వచ్చారు అని చెప్పేసి రాంగ్గా ఇచ్చారు, కన్ఫ్యూజ్ అవ్వకండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. న్యూయార్క్లో వేరు, అదేవిధంగా మనకి జెనీవాలో వేరు అనేది, రైట్? అరిందమ్ బాగ్జీ దీనికి కరెక్ట్ ఆన్సర్. మరి ఈ కే ధనలక్ష్మి ఎవరు అంటే, కే ధనలక్ష్మి అనే ఆవిడ భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి. సింగపూర్లో మనకి కార్మిక నాయకురాలుగా, అది ఒక పెద్ద అతిపెద్ద కార్మిక నాయకురాలు అన్నమాట. ఒక కార్మిక సంఘం ఉంది, దానికి చాలా అతిపెద్ద సంఘం, దానికి కార్మిక నాయకురాలుగా నియమితులైన వ్యక్తిగా మనకి కే ధనలక్ష్మి ఉన్నారు. సో మీరు పేరు గుర్తుపెట్టుకోండి, అండ్ ఎక్కడ అంతే ఇంపార్టెంట్, సింగపూర్, రైట్? మరి మృత్యుంజయ్ మహాపాత్ర, ఈయన వాతావరణ పరిశోధన సంస్థకు సంబంధించి. ఓకే, ఈయన ఆల్రెడీ మనకి ఇండియా ఐఎండి ఉంటుంది కదా, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటాము, దానికి హెడ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థకి ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు మృత్యుంజయ్ మహాపాత్ర. మృత్యుంజయ్ దేనికి సంబంధించినటువంటి వాతావరణ సంస్థ, అట్లా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ ఏసీ చరానియా, ఈయన నాసాలో, అమెరికా అంతరిక్ష సంస్థ అయినటువంటి నాసాలో చీఫ్ టెక్నాలజిస్ట్గా సెలెక్ట్ అయ్యారు ఏసీ చరానియా. సో వీళ్ళు నలుగురు కూడా వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులే. వాళ్ళు ఏ కంట్రీలో ఏ పదవుల్లో వెళ్ళారు అనేది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీస్ హ్యావ్ రిలీజ్ ద హారిజాన్ 2047 విజన్ డాక్యుమెంట్? హారిజాన్ 2047 అనే ఒక దార్శనిక పత్రాన్ని ఏ రెండు కంట్రీస్ కుదుర్చుకున్నాయి, విడుదల చేశాయి అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్ ఇండియా యూఏఈ, ఇండియా ఫ్రాన్స్, ఇండియా ఈజిప్ట్, అండ్ ఇండియా గ్రీస్. మీరు చూసినట్టయితే కనుక ఈ కంట్రీస్ అన్నింటిలో కూడా రీసెంట్గా మన ప్రధానమంత్రి ఆ కంట్రీస్కి వెళ్ళడమో, లేదంటే వా దేశాల యొక్క నేతలు మన దేశానికి రావడమో జరిగిందనమాట. ఇవన్నీ కూడా వార్తల్లో ఉన్నటువంటి కంట్రీస్, అందుకు అక్కడ వచ్చినటువంటి అవుట్కమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలి ఎగ్జామ్కి. నెక్స్ట్ ఇండియా యూఏఈ. ఓకే, సో దీనికి ఆన్సర్ హారిజాన్ 2047 దార్శనిక పత్రము అనేది ఎవరు విడుదల చేశారు అంటే ఇండియా ఫ్రాన్స్ మీటింగ్ అనమాట. ఈ ఇండియా ఫ్రాన్స్ రెండు దేశాలు సంయుక్తంగా
వాళ్ళ మీటింగ్ ద్వారా. ఎందుకంటే ఇండియా ఫ్రాన్స్ రెండింటి యొక్క బైలేటరల్ రిలేషన్స్ అనేవి 2047 కల్లా 2047 కల్లా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాయి. ఓకే, అంటే మనకి 1947లో ఎప్పుడైతే ఇండియాకి స్వాతంత్రం వచ్చిందో అదే టైంలో ఇండియాకి ఫ్రాన్స్కి మనకి ద్వైపాక్షిక సంబంధాలు అనేవి స్టార్ట్ అయ్యాయి, రైట్? అట్లా 100 ఇయర్స్ పూర్తి చేసుకుంటుంది 2047 కల్లా, ఇండియా కూడా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది, ఈ ఫ్రెండ్షిప్ కూడా 100 ఇయర్స్ పూర్తవుతుంది. అందుకని చెప్పేసి హారిజాన్ 2047 అనే ఒక దార్శనిక పత్రాన్ని రిలీజ్ చేశారు. ఇంకా ఈ ఇండియా ఫ్రాన్స్ మధ్య స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటారు, వ్యూహాత్మక భాగస్వామ్యం అంటారు. ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కూడా ఏర్పాటు చేసి 50 ఇయర్స్ అవుతుందన్నమాట. అప్పటికి 2047కి 50 ఇయర్స్ అవుతుంది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కూడా. అందుకోసం అని చెప్పేసి ఈ హారిజాన్ 2047 విజన్ డాక్యుమెంట్ అనేది 2047 కల్లా ఎట్లాంటి కొలాబరేషన్స్ చేసుకోవాలి అనే దాని మీద డిస్కషన్స్ చేసిన ఏంటి అని కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. ఇండియా అంటే ఫ్రాన్స్. ఇంకా ఫ్రాన్స్కి సంబంధించి చాలా చాలా అంశాలు మనం వార్తల్లో చూసాం. ఫ్రాన్స్ అధ్యక్షుడు మనకి ఇండియాకి రిపబ్లిక్ డేకి గెస్ట్గా వచ్చారు, ఇమ్మాన్యుయల్ మెక్రాన్. అదేవిధంగా ఫ్రాన్స్లో గాబ్రియల్ అట్టల్ అనేటువంటి ప్రైమ్ మినిస్టర్ కొత్తగా వచ్చారు తక్కువ ఏజ్లో, రైట్? అదేవిధంగా ఫ్రాన్స్లో మనకి ఈఫిల్ టవర్ దగ్గర మన యూపీఐ స్టార్ట్ చేశారు. ఇవన్నీ అంశాలతో మనకి ఫ్రాన్స్ చాలా అంశాల్లో వార్తల్లో ఉంది. మీకు ఫ్రాన్స్ అనగానే ఇవన్నీ కూడా గుర్తురావాలి. ఓకే, ఇంకా ఫ్రాన్స్ అనేది ఫస్ట్ యూరోపియన్ యూనియన్ నేషన్ టు ఇష్యూ డిజిటల్ వీసాస్ ఇస్తున్నటువంటి మొట్టమొదటి యూరోపియన్ యూనియన్ దేశం. అది కూడా ఫ్రాన్స్కి సంబంధించినటువంటి అంశం. ఇవన్నీ మీకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మరి ఇండియా యూఏఈకి సంబంధించి. ఓకే, ఇండియా యూఏఈకి సంబంధించి రిలేషన్స్లో ఐఐటి ఢిల్లీని మనం దీనికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థని అక్కడ కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒక యూఏఈలో ఈ ఎంఓయూ అనేది కుదుర్చుకున్నారు. ఓకే, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాం కదా, అది ఇండియా యూఏఈకి మధ్య సంబంధాలలో ఒకటి, ఐఐటి ఢిల్లీకి సంబంధించి అబుదాబీలో. ఇంకా రీసెంట్గా చూసినట్టయితే అబుదాబీలో హిందూ టెంపుల్ని స్టార్ట్ చేశారు, తొలి అది రాతి దేవాలయం హిందూ టెంపుల్ మన అబుదాబీలో స్టార్ట్ చేశారు. దానికి మోదీ గారే వెళ్ళి ఇనాగరేట్ చేశారు. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ? అబుదాబీలో. ఇంకా దుబాయ్లో కాప్ 28 జరిగింది. ఓకే, అండ్ దుబాయ్లో దేశంలోనే ఫస్ట్ ఎయిర్ ట్యాక్సీ. ఇవన్నీ కూడా మన ప్రతిరోజు క్లాస్ లైవ్ జరుగుతుంది కదా, ఈవినింగ్ 6:00 ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో దాంట్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఖచ్చితంగా అక్కడ ఒకసారి చెక్ చేయండి, ఇవన్నీ కూడా రివైజ్ చేసే ప్రయత్నం చేయండి, రైట్? నెక్స్ట్, ఇండియా ఈజిప్ట్కి సంబంధించి మనకి ప్రధానమంత్రి గారు ఈజిప్ట్కి వెళ్ళడం జరిగింది, గ్రీస్కి వెళ్ళడం జరిగింది 2023లో. అప్పుడు వాళ్ళు అక్కడ అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారాలని మన మోదీ గారికి ఇచ్చారనమాట. ఓకేనా, ఇది ఆర్డర్ ఆఫ్ నెయిల్ అనేది అక్కడ ఈజిప్ట్లో అత్యున్నత పౌర పురస్కారం, అది మోదీ గారికి అందజేశారు. నెక్స్ట్, గ్రీస్ ఈ మధ్య వార్తల్లో ఉంది రీసెంట్గా. ఎందుకనంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ని చట్టబద్ధం చేస్తూ గ్రీస్ అనేది వార్తల్లోకి వచ్చింది. స్వలింగ సంపర్క వివాహాలు, రైట్? సో అందుకు గ్రీస్ వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా గ్రీస్కి మోదీ గారు వెళ్ళడం కూడా జరిగింది. వాళ్ళకు చెందినటువంటి అత్యున్నత పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ద క్రాస్ అని అంటారు, క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆనర్ అంటారు, దాన్ని కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట మోడీ గారికి. సో అట్లా ఇవన్నీ కూడా వార్తల్లో ఉన్న అంశాలు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్, ఆపరేషన్స్. మనకి ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు లేదంటే ఏదైనా చిక్కుకున్నప్పుడు ఇంకా ఏదైనా సంక్షోభంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వేరే దేశాల్లో చిక్కుకుపోయినటువంటి ఇండియన్స్ని భారతీయులను తీసుకొచ్చేటానికి కార్యక్రమాలు చేస్తారు కదా, వాటికి కొన్ని పేర్లు పెడతాము. అట్లా మనకి ఆపరేషన్ కావేరి, ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దోస్త్, ఆపరేషన్ అజయ్ అని చెప్పి పేర్లు ఇచ్చారు. సో అవి ఏ కంట్రీలో జరిగినాయి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా, సో దీనికి ఆన్సర్ కమెంట్ చేయండి. ఆపరేషన్ కావేరి అనేది సూడాన్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది, సూడాన్ సంక్షోభం, అప్పుడు అక్కడ నుంచి మన ఇండియన్స్ని తీసుకురావడానికి తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ కావేరి, రైట్? సో ఆపరేషన్ కావేరి అనగానే మీకు సూడాన్ రావాలి ఆన్సర్. పి వన్ ఎక్కడ ఉందో చూడండి. సో P1 రెండు ఉన్నాయి అంటే ఈ రెండు ఆప్షన్స్ ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్, ఆపరేషన్ గంగా
మనకి రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఉక్రెయిన్లో చిక్కుకున్నటువంటి మన భారతీయులు తీసుకురావడానికి తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ గంగా, రైట్, Q2. దీంట్లో కూడా చూడండి Q2. ఇంకా డైరెక్ట్గా మీకు ఆన్సర్ కూడా తెలిసిపోయింది, 3 ఎలిమినేట్ అయిపోయినాయి. మీకు ఇందులో 2 ఆన్సర్ తెలిసినా సరే డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు, కొన్నిసార్లు ఎగ్జామ్లో ఒక్కటి తెలిసినా సరే కరెక్ట్ ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు. అట్లా కరెక్ట్గా చూసుకొని మీరు పెట్టినట్టయితే టైం అనేది ఎగ్జామ్లో సేవ్ అవుతుంది, రైట్. నెక్స్ట్ ఆపరేషన్ దోస్త్ అనేది టర్కీలో సిరియాలో భూకంపం వచ్చినప్పుడు అక్కడ నుంచి తీసుకురావడానికి చేసినటువంటి ఆపరేషన్ దోస్త్. ఆపరేషన్ అజయ్ అనేది ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం జరుగుతుంది కదా, దాంట్లో నుంచి భారతీయులు తీసుకురావడానికి చేసినటువంటి ఆపరేషన్ అజయ్ ఇజ్రాయెల్కి సంబంధించి, రైట్. ఇవన్నీ కూడా 1 P1 Q2 C3 D4, ఇదే కరెక్ట్ సీక్వెన్స్లో ఉన్నాయి. P1 Q2 R3 S4 D అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, విచ్ సిటీ అవార్డెడ్ క్లీనెస్ట్ సిటీ ఇన్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023? స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్లో క్లీనెస్ట్ సిటీస్ కింద మనము ఇదివరకు చెప్పాము ఇండోర్ అండ్ సూరత్, ఇవి రెండు కూడా ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకున్నాయి. ఓకే, సూరత్ ఇన్ గుజరాత్, ఇండోర్ ఇన్ మధ్యప్రదేశ్. సో మనకి ఇక్కడ ఆన్సర్ పరిశుభ్రమైన నగరంగా ఏది ఉంది అని అన్నప్పుడు ఇండోర్. ఒకవేళ సూరత్ ఉంటే కనుక సూరత్ కూడా ఆన్సర్ అవుతుంది, రెండింటికి కూడా ఫస్ట్ ప్లేస్ అనేది వచ్చింది, రైట్. తర్వాత ప్లేస్లో నవీ ముంబై ఉంది. నెక్స్ట్ విశాఖపట్నము ఏపీలో ఫస్ట్ అన్నమాట. ఓకే, సో ఇందులో కనుక చూసినట్టయితే 4th ర్యాంకు, టోటల్గా టాప్ 10లో అయితే 4th. ఏపీలో మొదటిది ఏంటిదని కూడా అడగవచ్చు, అప్పుడు విశాఖపట్నం. తర్వాత విజయవాడ 6th పొజిషన్లో ఉంది. ఇంకా 8th తిరుపతి ఉంది. సో ఏపీ గుర్తుపెట్టుకోవడానికి ఈజీ చూడండి, 4 6 8, 2 టేబుల్ వస్తే చాలు, 4 6 8, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి. అండ్ 9 వచ్చి హైదరాబాద్. ఇవి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఓకే, సో ఈ ఏపీకి సంబంధించిన వాళ్ళు ఇవి స్పెషల్గా గుర్తుపెట్టుకోండి, ఈ హైదరాబాద్ అనేది తెలంగాణ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, ఇవైతే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే, రైట్. ఇండోర్ సూరత్ ఫస్ట్ ప్లేస్, నవీ ముంబై నెక్స్ట్ ప్లేస్, ఆ తర్వాత 4th విశాఖపట్నం, 6th విజయవాడ, 8th తిరుపతి, 9th హైదరాబాద్. ఇంకా మిగిలిన 5th 6th మనకి అవసరం లేదు, 5th 7th ఇవైతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ అనేవి ఎందుకు ఇస్తారంటే క్లీన్గా ఉన్నటువంటి సిటీస్కి, నగరాలు క్లీన్గా పెట్టుకునే వాటికి ఇస్తారనమాట. నెక్స్ట్, హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ఎ కమిటీ ఆన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్? ఈ మధ్యకాలంలో చూసినట్టయితే చాలా కమిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. సో మనకి ఆ కమిటీ దేనికోసం చేశారు అండ్ దాని యొక్క హెడ్ ఎవరు, చైర్మన్ ఎవరు ఆ కమిటీకి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అట్లా వన్ నేషన్ వన్ ఎలక్షన్, మనం దీన్ని ఏమంటారంటే జమిలి ఎన్నికలు అని కూడా అంటారు. వీటి కోసం ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. అరవింద్ పనగారియా, రామ్నాథ్ కోవింద్, నర్వేకర్, రాజీవ్ గాబా, రైట్. మీ ఆన్సర్ ఏంటి త్వరగా నాకు కమెంట్ చేయండి. దీనికి ఆన్సర్ చూసినట్టయితే అరవింద్ పనగారియా మనకి ఏంటి, 16th ఫినాన్స్ కమిషన్, 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్ అరవింద్ పనగారియా గారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ మనకి రామ్నాథ్ కోవింద్ గారు. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్, దీనికోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీకి చైర్మన్గా రామ్నాథ్ కోవింద్ గారు వ్యవహరిస్తున్నారు. నర్వేకర్ కమిటీ, రాహుల్ నర్వేకర్, ఈయన ఏ కమిటీకి చైర్మన్గా ఉన్నారు అని అంటే మనకి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి, యాంటీ డిఫెక్షన్ లా అంటాం కదా, 10th షెడ్యూల్, ఓకే, దానికి సంబంధించి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించినటువంటి కొన్ని రిఫార్మ్స్ కోసం ఒక కమిటీ వేశారు. దీనికి హెడ్ రాహుల్ నర్వేకర్. నెక్స్ట్ మరి రాజీవ్ గౌబా గారు, ఈయన కూడా ఒక కమిటీకి హెడ్గా ఉన్నారు. ఏ కమిటీ అది అంటే ఎస్సీ వర్గీకరణ, ఓకే, ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అంటాం, ఎస్సీస్ని ఇంకా అందులో సబ్ కేటగిరీ చేయాలని చెప్పేసి దానికోసం ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీకి ఈయన చీఫ్ సెక్రటరీ, క్యాబినెట్ సెక్రటరీ ఈయనకి రాజీవ్ గౌబా, ఈయననే ఈ కమిటీకి చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా కమిటీస్ వాళ్ళ పేర్లు ఇవన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద రిసిపియంట్ ఆఫ్ భారత రత్న ఇన్ రీసెంట్ టైమ్స్? మనం ఈ 2024లో చూసినట్టయితే భారతరత్న అవార్డు అనేది ఇప్పటికే 5 అనౌన్స్ చేయడం అనేది జరిగింది. 2019 తర్వాత ఇప్పటి వరకు భారతరత్న ఎవరికి ఇవ్వలేదు,
ఒకేసారి వరుసగా 15 రోజుల వ్యవధిలోనే 5 భారతరత్న అనేటువంటి భారత్కు చెందినటువంటి అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారాన్ని అనౌన్స్ చేశారు. అందుకు మనకు ఖచ్చితంగా భారతరత్న అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది. భారతరత్న అదేవిధంగా పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ సెషన్ మనం ఆల్రెడీ ఇదివరకే నేను డిస్కస్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో చూడండి, రైట్? అయితే ఒకసారి ఇప్పుడు చూద్దాము, ఇటీవల కాలంలో భారతరత్న గ్రహీత ఎవరు అంటే ఎం వెంకయ్య నాయుడు, కె చిరంజీవి, పివి నరసింహారావు, ఉమామహేశ్వరి. ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఇంక ఇందాక నేను 5 అని చెప్పాను కదా, ఆ 5 పేర్లలో అందరివి ఇచ్చి ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. కాబట్టి ఆ 5 ఎవరు అనేది మీరు నేర్చుకోవాలి. భారతరత్న అవార్డు గ్రహీతలు ఎవరు ఈ సంవత్సరంలో వచ్చాయి వాళ్ళకి అనంటే, ఫస్ట్ కర్పూరి ఠాకూర్ గారికి ఇచ్చారు. ఈ 5 పేర్లు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, కర్పూరి ఠాకూర్, రైట్? ఈయన బీహార్ మాజీ సీఎం. నెక్స్ట్ మనకి ఎల్కే అడ్వాణీ గారికి వచ్చింది. అదేవిధంగా ఒకే రోజు మొల్లి 3 అనౌన్స్ చేశారు. వాళ్ళు ఎవరు అనంటే ఎంఎస్ స్వామినాథన్, పివి నరసింహారావు అండ్ చౌదరి చరణ్ సింగ్. ఈ 5 కూడా మనకి భారతరత్న అవార్డు అనేది 2024 గాను లభించడం జరిగింది, అంటే అనౌన్స్ చేయడం జరిగింది, రైట్? ఈ భారతరత్న అవార్డ్స్ని ఎవరిస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రదానం చేస్తుంది, రైట్? ఈ అంశం కూడా గుర్తుపెట్టుకోండి. మరి సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది, పివి నరసింహారావు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో. అండ్ ఈయన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ సౌత్ ఇండియా నుంచి, దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్గా కూడా చేసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. నెక్స్ట్ ఎం వెంకయ్య నాయుడు అండ్ కె చిరంజీవి, వీళ్ళిద్దరికీ కూడా పద్మ పురస్కారాలు అత్యున్నతము, ఓవరాల్గా చూసుకుంటే సెకండ్ ఆపోజిషన్లో ఉన్నటువంటి అవార్డు అయినటువంటి పద్మ విభూషణ్ రావడం జరిగింది. ఏపీ నుంచి పద్మవిభూషణ్ వీళ్ళిద్దరికీ కూడా వచ్చింది. వీళ్ళిద్దరు కూడా ఏపీకి చెందినటువంటి వ్యక్తులే. అండ్ ఉమామహేశ్వరి, ఈవిడ కూడా ఏపీకి చెందినటువంటి వ్యక్తి. ఈవిడకి హరికథకు సంబంధించి వచ్చింది. ఈమెను స్వరమహేశ్వరి అని కూడా అంటారు. కానీ ఈమెకు వచ్చినటువంటి అవార్డు ఏంటి అంటే పద్మశ్రీ. ఓకే, సో ఇవన్నీ కూడా అవార్డ్స్కి సంబంధించి, భారతరత్న అండ్ పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో కూడా ఉంటుంది. దీనికి సంబంధించి మనం ఇదివరకు చాలాసార్లు డిస్కస్ చేసాము. సో ఒక్కసారి ఆ వీడియోస్ అన్నీ కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇప్పటికైతే మనం ఇక్కడ ఆల్రెడీ ఏపీకి చెందినటువంటి 3 వ్యక్తుల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంక ఇవి కాకుండా తెలంగాణలో 5 వచ్చింది, కానీ 5 కూడా పద్మశ్రీనే వచ్చింది. ఓకేనా, దానికి కోడ్గా కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి గడ్డం సమ్మయ్య, అదేవిధంగా వేలు చూస్తే కొండపాకడం అని చెప్పేసి కొండప్ప, వేలు ఆనందాచారి, ఇంకా కేతావత్ సోమ్లాలు, కూరెల్ల విఠలాచార్య, ఈ 5 కూడా పద్మశ్రీ తెలంగాణ నుంచి వచ్చింది. ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళకన్నా ముందు మనకి ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డిఎస్సికి 9 ప్యాకేజ్ అనేది తీసుకొచ్చింది. ఈ 9 అనమాట ఇక్కడ కనిపిస్తున్నటువంటిది. ఒకసారి దీనికోసం మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. అదేవిధంగా ఏపీ డిఎస్సికి సంబంధించి ర్యాపిడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్, 32 ప్రోగ్రామ్ అనేది మనకి అవైలబుల్గా ఉంది ఎస్ఎండ్ఎస్ యాప్లో. దీంట్లో డైలీ క్లాసెస్ ఉంటాయి, డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ ఏపీ డిఎస్సికి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ కోర్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. 1499 4 వ్యాలిడిటీతో అవైలబుల్గా ఉన్నాయి. ఏపీ డిఎస్సి ఎస్సీకి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ కోర్సు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 1499 అవైలబుల్గా ఉన్నాయి. సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కూడా 1499 ఉన్నాయి. బయాలజీ కంటెంట్, గణితం కంటెంట్, ఇట్లా ప్రతి సబ్జెక్టు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. మీరు దీనికోసం ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెన్ వాజ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ అయోధ్య రామ్ టెంపుల్ లేడ్? మనకందరికీ తెలుసు అయోధ్య రామ మందిరం అనేది ఒక చాలా సంవత్సరాలుగా దీని కథ అంతా నడిచింది. ఫైనల్గా మనం అందరూ ఎదురు చూసినటువంటి అంశం మనకి జనవరిలో 2024 జరిగింది. ఓకే, దీనికి హిస్టారికల్గా పొలిటికల్గా కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో ఖచ్చితంగా అయోధ్య రామ మందిరం అనేది ఎగ్జామ్లో ఇంపార్టెంట్ పాయింట్ కదా. దానికి సంబంధించినటువంటి టైం లైన్ మనం అప్పుడే డిస్కస్ చేసాము. సో ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ చూడండి, అయోధ్య రామాలయ శంకుస్థాపన ఎప్పుడు జరిగింది? ఫౌండేషన్ స్టోన్ అనేది ఎప్పుడు వేశారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్ చూడండి, 2024 జనవరి 22, 2019 నవంబర్ 9, 2020 ఆగస్ట్ 5,
2023 ఆగస్ట్ 23rd. రైట్, మీ ఆన్సర్ ఏంటని నాకు త్వరగా కామెంట్ చేయండి. సో దీనికైతే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2020 ఆగస్ట్ 5. ఓకే, 2020 ఆగస్ట్ 5 మనకి అయోధ్య రామాలయానికి శంకుస్థాపన జరిగింది. మరి ఇటువంటి 2019 నవంబర్ 9కి ఏమైనా స్పెషాలిటీ ఉందా అంటే ఉంది. ఆల్రెడీ అప్పటికే కోర్టు కేసులలో ఉండింది కదా ఈ రామ మందిరం గురించి. దానికి సంబంధించి ఈ రామలల్ల ప్రతిష్టాపనకి అంటే రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పిచ్చినటువంటి రోజు, ఓకే, తీర్పిచ్చిన రోజు కూడా ఇంపార్టెంటే. ఆ రోజే 2019 నవంబర్ 9 మనకి తీర్పు అనేది అనుకూలంగా రావడం జరిగింది. తర్వాత 2020 ఆగస్ట్ 5 దానికి శంకుస్థాపన చేశారు. నెక్స్ట్ 2024 జాన్ 22 ప్రాణప్రతిష్ఠ అనేది జరిగింది. ఇది మనకందరికీ తెలుసు, ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి రోజు 2024 జనవరి 22 ఎక్కడ, అయోధ్య యూపీలో. దీనికోసమని చెప్పేసి మనకి అయోధ్య రామ మందిరం బాలరాముడి విగ్రహాన్ని చెక్కినటువంటి శిల్పి ఎవరు అంటే మనకి మైసూరుకు చెందినటువంటి అరుణ్ యోగిరాజ్. రైట్, అదేవిధంగా టెంపుల్ ఆర్కిటెక్చర్ వాస్తుశిల్పి టెంపుల్కి సంబంధించినటువంటి అది నగర శైలిలో నిర్మించబడింది, దాని యొక్క శిల్పి ఎవరు అని అంటే కూడా మనము సోంపురాస్, చంద్రకాంత్ సోంపుర, ఆశీస్ సోంపుర ఇవన్నీ కూడా ఇదివరకే చూసాం. రైట్, మరి 2023 ఆగస్ట్ 23 ఏంటి, ఏదైనా రిలవెన్స్ ఉందా? దీనికి రిలవెన్స్ లేదు, కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ డేట్ అది కూడా. ఇది మనకి స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోదగ్గటువంటి రోజు. ఆగస్ట్ 23, 2023 చంద్రయాన్ 3 మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద దక్షిణ ధృవం మీద కాలు మోపినటువంటి మొదటి దేశంగా ఇండియా చంద్రయాన్ 3తో 2023 ఆగస్ట్ 23 అవతరించింది. రైట్, సో మనం ఆగస్ట్ 23 ఈ డేట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దానికోసం దీన్ని నేషనల్ స్పేస్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో వార్తల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇది యునెస్కో సంబంధించి. యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ, యూసిసి అని అంటాము. ఓకే, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. ఆ జాబితాలో భారతదేశంలోని గ్వాలియర్, కోజికోడ్ ప్రాంతాలకి చోటు దక్కింది అంటున్నాము. సాహిత్య విభాగంలో గ్వాలియర్, సంగీత విభాగంలో కోజికోడ్ని ఈ జాబితాలో చేర్చారు. గుజరాత్లోని దోడ్డో గ్రామాన్ని ప్రపంచ పర్యాటక సంస్థ ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించింది అనేది మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు. చూస్ ద ఇన్కరెక్ట్ ఆన్సర్ అన్నారు. మీ ఆన్సర్ ఏంటో నాకు త్వరగా కమెంట్ చేయండి. ఏసీ ఓన్లీ, బి ఓన్లీ, బీసీ ఓన్లీ, ఏబిసి. సో దీనికోసం మనము ఫస్ట్ యునెస్కో గురించి మాట్లాడాలి. యునెస్కో అనేది తెలుసు, యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. ఇది సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను గుర్తిస్తుంది, ఓకేనా, కాపాడుతుంది. అట్లా దీని కింద మనకి యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనే ఒక లిస్టు కూడా ఉంది. సృజనాత్మక నగరాల వ్యవస్థ అంటాము. దీనికంటే ముందు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లలో రీసెంట్గా మనకి మన ఇండియా నుంచి శాంతినికేతన్ అండ్ హొయసల టెంపుల్స్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు రావడం జరిగింది. అందుకు మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్, యునెస్కో అనగానే మీకు ఈ అంశాలన్నీ కూడా గుర్తురావాలి. శాంతినికేతన్, హొయసల టెంపుల్స్. మరి తెలుగు రాష్ట్రాల్లో ఏమన్నా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయా అంటే ఒకే ఒకటి ఉంది, రామప్ప ఉంది. లేపాక్షిని టెంటేటివ్ లిస్ట్లో పెట్టారు కానీ ఇంకా దానికి గుర్తింపు అనేది రాలేదు. ఇవన్నీ కూడా మనకి ఇదివరకు గతంలో డిస్కస్ చేసుకున్నాము. రైట్, సో ఇప్పుడు యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ దీని జాబితాలో భారతదేశంలోని రెండు ప్రాంతాలకి రీసెంట్గా చోటు వచ్చింది. అవేంటి అంటే గ్వాలియర్, కోజికోడ్. కోజికోడ్ అనేది కేరళలోని ప్రాంతము, గ్వాలియర్ అనేది మనకి మధ్యప్రదేశ్లోని ఓకే ప్రాంతం అన్నమాట. అయితే విభాగం కూడా ఇంపార్టెంట్ అన్నమాట. హైదరాబాద్ కూడా ఈ లిస్ట్లో ఉంది. ఓకే, హైదరాబాద్ గ్యాస్ట్రానమీ అంటే ఫుడ్ రిలేటెడ్ అన్నమాట. గ్యాస్ట్రానమీ అనే విభాగంలో హైదరాబాద్ కూడా ఈ జాబితాలో ఉంది అనే అంశం గుర్తుపెట్టుకోండి తెలంగాణ అభ్యర్థులందరూ కూడా. సాహిత్య విభాగంలో గ్వాలియర్, సంగీత విభాగంలో కోజికోడ్ అన్నాము. కానీ యాక్చువల్గా ఇక్కడ వచ్చినటువంటి ఇది ఈ స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే సాహిత్య విభాగంలో కోజికోడ్కి, సంగీతం మ్యూజిక్కి గ్వాలియర్,
గ్వాలియర్ అనేది సిటీ ఆఫ్ మ్యూజిక్ అంట, మ్యూజిక్కి పెట్టింది పేరు గ్వాలియర్. సో సంగీత విభాగంలో గ్వాలియర్కి వచ్చింది. అదేవిధంగా సాహిత్యం లిటరేచర్ విభాగంలో కోజికోడ్కి ఈ జాబితాలో చేర్చారు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. గుజరాత్లోని దోడ్డో గ్రామాన్ని ప్రపంచ పర్యాటక సంస్థ, ఈ యునైటెడ్ నేషన్స్ యునెస్కోకి సంబంధించే వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఉంటుంది, ప్రపంచ పర్యాటక సంస్థ, ఇది ఉత్తమ పర్యాటక గ్రామంగా దోడ్డో అనే గ్రామాన్ని గుర్తించింది. ఇది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ రాంగ్ ఏంటి అంటే ఓన్లీ బి. మనకి ఇక్కడ చూడండి ఇన్కరెక్ట్ అని అడిగాడు, రైట్? మీకు ఇదంతా ఆన్సర్ కరెక్టే తెలిసినా ఇక్కడ కరెక్టా ఇన్కరెక్టా చూసుకోలేదంటే ఆన్సర్ పోతుంది. సో జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ చేయాలి. ఇన్కరెక్ట్ ఆన్సర్ అన్నాము. సో బి అనేది ఇన్కరెక్ట్, బి ఓన్లీ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది 2, 3, రైట్? సో బి ఓన్లీ అనేది ఎక్కడైతే ఉందో అది మనకి రైట్ ఆన్సర్ ఇక్కడ. ఇది యునెస్కోకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పిఎం విశ్వకర్మ స్కీమ్ ఈజ్ అండర్ విచ్ మినిస్ట్రీ? పిఎం విశ్వకర్మ పథకం అనేది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంది? పిఎం విశ్వకర్మ పథకం అనేది వార్తల్లో ఉంది. మనకి దీన్ని 17th September నాడే స్టార్ట్ చేయడం జరిగింది. అది ఆ రోజు మోదీ గారి బర్త్డేనే కాకుండా విశ్వకర్మ జయంతి అని కూడా ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఏంటి విశ్వకర్మ పథకం అనంటే, ఆర్టిసన్స్, చేతి వృత్తి కళాకారులు లాంటి వాళ్ళు ఉంటారు కదా, క్రాఫ్ట్స్ మ్యాన్, వీళ్ళందరి కోసం ఒక 18 విభాగాల్లో 18 చేతి వృత్తి పనులు ఇలాంటి వాటికి సంబంధించిన వాళ్ళకి ఒక ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ అన్నమాట. దీని ద్వారా వాళ్ళకి స్టైపెండ్ కింద రోజుకి 500 ఇస్తారు. అదేవిధంగా వాళ్ళకి లోన్స్ ఫెసిలిటీ ఇస్తారు. ఇంకా అంటే ఎలాంటి కొలెటరల్ లేకుండానే లోన్ ఇచ్చే ఫెసిలిటీ ఉంటుంది. వాళ్ళకు మేజర్ సర్టిఫికేట్, అంతే ట్రైనింగ్ అంతా, బేసిక్ ట్రైనింగ్ అంతా అయిపోయినాక సర్టిఫికేట్ ఇస్తారు. దాంతోపాటు వాళ్ళకి కావాల్సినటువంటి పనిముట్లకు సంబంధించిన టూల్ కిట్, 15,000 రూపాయల విలువ గల టూల్ కిట్ కూడా ఇస్తారు. ఇదంతా మనం పిఎం విశ్వకర్మ స్కీమ్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో మరి ఇది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది అనేది క్వశ్చన్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ MSME, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, రైట్? దీనికి ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ MSME, అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, రైట్? సో ఇది పిఎం విశ్వకర్మ పథకానికి సంబంధించినటువంటి ఈ అంశాలన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, రైట్? మరి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, చాలా ఉన్నాయి. అందులో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఆధారంగా, అంటే కొత్త విద్యా విధానం, నూతన విద్యా విధానం బేస్ చేసుకొని కొత్త కొత్త ఇనిషియేటివ్స్ని చాలా తీసుకొచ్చారు. వాటిలో భాగంగా నిపుణ్ భారత్ స్కీమ్ అనేది, నిపుణ్ భారత్, ఇంకా నిషిత అనే స్కీము, రైట్? ఇంకా అసెస్మెంట్ సెంటర్ పరాక్, పిఎం శ్రీ స్కూల్స్ అని చెప్పేసి పిల్లలకి మంచి జాయ్ఫుల్ ఎన్వైర్మెంట్ ఉండేలాగా మంచి స్కూల్స్, మోడల్ స్కూల్స్ లాగా దిద్దాలని చెప్పేసి పిఎం శ్రీ స్కూల్స్ అని చెప్పేసి, ఇట్లా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి చాలా చాలా అంశాలు మనము డిస్కస్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా డిఎస్సి అభ్యర్థులకు, ఎస్పెషల్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అంశాలు ఇంపార్టెంట్ అవుతాయి, రైట్? ఇవన్నీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క ఇనిషియేటివ్స్. ఇంకా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ స్కీము రీసెంట్గా వార్తల్లో కూడా ఎక్కువగా ఉంది, ఏంటంటే పిఎం స్వనిధి స్కీము హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి సంబంధించింది. ఏం చేస్తారు దీంట్లో అంటే, స్ట్రీట్ వెండర్స్, అంటే వీధుల్లో మామూలుగా తోపుడు బండ్ల మీద కూరగాయలు, పండ్లు ఇంకేదైనా అమ్ముకుంటారు కదా, ఇలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళకి లోన్స్ ఇవ్వడానికి ఇచ్చేటువంటి స్కీము మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ తీసుకొచ్చింది. దాని పేరు పిఎం స్వనిధి, స్ట్రీట్ వెండర్స్కి సంబంధించింది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ స్కీమ్, అందరికీ తెలుసు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, MGNREGA అంటాము. దాని గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ కూడా, రైట్? ఇది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశం. ఈ అంశాలన్నీ కూడా మీకు ఈ మినిస్ట్రీ రాగానే ఆ స్కీమ్స్ గుర్తురావాలి, ఆ స్కీమ్ చెప్పంగానే మినిస్ట్రీ గుర్తురావాలి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నేషనల్ పార్క్స్కి సంబంధించి, సిమ్లీపాల్ నేషనల్ పార్క్, పెంచ్ టైగర్ రిజర్వ్, తాడోబా టైగర్ రిజర్వ్, కజీరంగా నేషనల్ పార్క్, అస్సాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా. సో దీంట్లో ఈ నేషనల్ పార్క్స్ లేదా టైగర్ రిజర్వ్స్ ఏ స్టేట్లో ఉన్నాయనేది మన క్వశ్చన్. మనము అవి ఎందుకు వార్తల్లో ఉన్నాయో కూడా డిస్కస్ చేద్దాము. దీనికి మీ ఆన్సర్ కమెంట్ చేయండి ముందైతే, రైట్? సో ఫస్ట్, సిమ్లీపాల్ నేషనల్ పార్క్,
ఒకవేళ మీకు తెలియకపోయినా కూడా రీసెంట్ టైమ్స్లో మనము జిఐ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు కాయ చట్నీ, సింబ్లిపాల్ కాయ చట్నీ అనేది కూడా డిస్కస్ చేసాం. అది ఎక్కడ అంటే ఒడిశాలోని మయూర్భంజ్ డిస్ట్రిక్ట్లో, రైట్? సో సింబ్లిపాల్ నేషనల్ పార్క్ కూడా ఒడిశాలోనే. P4 మీకు సింబ్లిపాల్ అనగానే ఒడిశా సింబ్లిపాల్ నేషనల్ పార్క్ గుర్తురావాలి. అదేవిధంగా దీంట్లో ఇంపార్టెంట్ అంశం, చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మెలనిస్టిక్ టైగర్స్ అంటే బ్లాక్ టైగర్స్ అన్నమాట. కొంచెం ఎక్కువ బ్లాక్గా నలుపు వర్ణంలో ఉన్నటువంటి టైగర్స్, వాటి యొక్క సఫారీ మెలనిస్టిక్ టైగర్ సఫారీ అనేది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే సింబ్లిపాల్ నేషనల్ పార్క్లో స్టార్ట్ చేశారు. ఇది ఎక్కడ ఉంది మరి అంటే ఒడిశాలో ఉంది, రైట్? నెక్స్ట్ పెంచ్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్లో ఉంది. మరి పెంచ్ టైగర్ రిజర్వ్ యొక్క ఇంపార్టెన్స్ ఏదైనా ఉంది అని అంటే దేశంలోనే తొలి డార్క్ స్కై పార్క్ అనేది, అంటే అక్కడ ఆర్టిఫిషియల్ కాంతిని రాకుండా ఆపడానికి ఈ మన వీళ్ళుంటారు కదా అంతరిక్ష పరిశోధనలు చేయడానికి వాళ్ళ కోసం అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి కొత్త పార్క్ డార్క్ స్కై పార్క్ అనేది దేశంలోనే మొట్టమొదటిసారిగా పెంచ్ టైగర్ రిజర్వ్ దగ్గర తీసుకొచ్చారు. అందుకు అది వార్తల్లో ఉంది, అది మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ తాడోబా అంధేరి టైగర్ రిజర్వ్ అని కూడా అంటారు. ఇది మహారాష్ట్రలో ఉంది. దీంట్లో ఎందుకు ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా ఉంది అని అంటే క్యానిబాలిజం అంటే మామూలుగా అయితే నరభక్షణ అంటాం, కానీ ఇక్కడ సేమ్ జాతికి చెందినటువంటి జీవుల్ని చంపుతున్నాడు అనమాట. సో ఒక పులి వేరే పులి యొక్క పిల్లల్ని చంపి తినింది, అట్లా వార్తల్లోకి ఎక్కువగా వచ్చిందనమాట. తాడోబా అంధేరి టైగర్ రిజర్వ్లో ఎక్కువగా పులులు చనిపోతూ వచ్చాయి క్యానిబాలిజం అనే ఈ ప్రక్రియ ద్వారా. ఓకే, ఎందుకు ఇది మనకి వార్తల్లో ఉంది, ఎక్కడుంది అది? తాడోబా అంటే మహారాష్ట్ర. కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది. కాజీరంగా నేషనల్ పార్క్ ఇటీవల కాలంలో ఎందుకు వార్తల్లో వచ్చిందనంటే బంగారు వర్ణంలో ఉన్నటువంటి టైగర్, బంగారు పులి, గోల్డెన్ టైగర్ అనేది మనకి కనిపించింది ఇక్కడ కాజీరంగా నేషనల్ పార్క్లో. అందుకు ఇవన్నీ కూడా మనకి ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చినవి. కాబట్టి ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది, అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనేవి కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వేర్ వాజ్ ద ఫస్ట్ ఇండస్ట్రీ 4.0 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద కంట్రీ బీన్ సెటప్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం. దీంట్లో కంట్రీలోనే ఫస్ట్ ఇండస్ట్రీ 4.0 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఎక్కడ సెటప్ చేశారు ఆంధ్రప్రదేశ్లో అని మన క్వశ్చన్ అనమాట, రైట్? సో దీనికోసం ఆన్సర్ ఏంటి చూడండి ఒకసారి. వైఎస్ఆర్ కడప, విశాఖపట్నం, అనంతపురం అండ్ విజయవాడ. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి విశాఖపట్నం. ఓకే, వైజాగ్. ఇంకా మరి వీటికి సంబంధించి ఇంకేదైనా ఇంపార్టెన్స్ ఉందో ఒకసారి చూద్దాము. వైఎస్ఆర్ కడపలో ఏంటంటే బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్నటువంటి అంశంగా వైఎస్ఆర్ కడప మనకి వార్తల్లోకి వచ్చింది. బ్యాంకింగ్ రంగంలో కంప్లీట్గా డిజిటల్ డిస్ట్రిక్ట్ అనమాట. ఓకే, బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ డిస్ట్రిక్ట్. అంతేకాకుండా వైఎస్ఆర్ కడప ఇంకొకటి కూడా వార్తల్లోకి వచ్చింది, పురపాలక సంఘాల చేత నిర్వహించబడుతున్నటువంటి మొట్టమొదటి పెట్రోల్ బంక్స్. ఓకే, మున్సిపల్ కార్పొరేషన్స్ ద్వారా, అది కూడా మనకి వైఎస్ఆర్ కడప వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ విశాఖపట్నమేమో ఇందాక చెప్పినట్టుగా ఇండస్ట్రీ 4.0 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని విశాఖపట్నంలో స్టార్ట్ చేశారు. ఓకే, అంతేకాకుండా ఈట్ రైట్ స్టేషన్, దీని గురించి మనము నిన్నే డిస్కస్ చేసుకున్నాము. ఈట్ రైట్ స్టేషన్ అనేది మనకి విశాఖపట్నంలోనే, తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి ఈట్ రైట్ స్టేషన్గా గుర్తింపబడింది ఏంటిదంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్. ఓకే, నెక్స్ట్ మరి అనంతపురం దేనికి వార్తల్లో వచ్చిందనంటే ఫస్ట్ ఇంక్లూజివ్ డిజిటల్ ఫెస్టివల్ అనేది మొట్టమొదటిసారిగా అనంతపురంలో జరిగింది. ఇది దేనికి సంబంధించింది అనంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించింది ఇంక్లూజివ్ డిజిటల్ ఫెస్టివల్ అనేది. సో ఎక్కడ అనేది ఇంపార్టెంట్, అనంతపురంలో. అదేవిధంగా మరి విజయవాడ దేనికి వార్తల్లో ఉంది అనంటే విజయవాడలో తొలి దేశంలోనే జనరిక్ మెడిసిన్ ఔషధ కేంద్రం పశువులకు అన్నమాట. ఓకే, మనకి మామూలుగా జనరిక్ మెడిసిన్ అంటాము అంటే
ఒరిజినల్గా ఉన్నటువంటి బ్రాండే కానీ అంత ఎక్కువ రేటు పెట్టలేనప్పుడు దాని తక్కువ రేట్లు జనరిక్ మెడిసిన్ కింద ఇస్తారనమాట. సేమ్ కాంపోనెంట్ ఉంటుంది, అది జనరిక్ మెడిసిన్. అట్లా పశువులకి తొలి జనరిక్ ఔషధ కేంద్రం పశువులకి ఎక్కడ తీసుకొచ్చారంటే విజయవాడలో మనకి తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏపీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అంశాలు, ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, వేర్ వాజ్ ద ఫస్ట్ అండర్ గ్రౌండ్ గ్యాలోస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద కంట్రీ? అంటే దేశంలోనే తొలి అండర్ గ్రౌండ్ గ్యాలోస్, అంటే ఉరికంబం, అండర్ గ్రౌండ్లో ఉరికంబాన్ని ఎక్కడ నిర్మించారు దేశంలోనే ఫస్ట్ టైము? అంటే ఆప్షన్ చూడండి, పెరాలి, నర్సాపురం, రాజమహేంద్రవరం, నన్ననిచ్చాము. అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. మరి ఎక్కడ ఉంది అంటే దీనికి ఆన్సర్ రాజమహేంద్రవరం. ఓకే, దేశంలోనే తొలి అండర్ గ్రౌండ్ గ్యాలోస్. అదేవిధంగా మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నాము, దేశంలోనే తొలి కోల్డ్ స్టోరేజ్, గ్రామ స్థాయిలో కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థ. ఓకే, దేశంలోనే తొలి గ్రామ స్థాయి కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థ ఎక్కడ? పల్నాడు జిల్లా, పల్నాడు జిల్లా, సావల్యాపురం, వేల్పూరు. ఈ అంశాలు తొలి కోల్డ్ స్టోరేజ్కి సంబంధించి. అట్లా ఏదైనా దేశంలోనే తొలిసారి వచ్చిందంటే చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి ఈ అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. దేశంలోనే తొలి అండర్ గ్రౌండ్ గ్యాలోజ్ లేదా ఉరికమ్మం ఎక్కడ నిర్మించాలంటే రాజమహేంద్రవరంలో. మరి పెరాలి, పెరాలి అనేది గుంటూరులో ఉంది. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అనంటే దీనికి ఫైవ్ స్టార్ పోస్టల్, ఓకే, పోస్ట్ ఆఫీస్ గాను ఫైవ్ స్టార్ పోస్టల్ సిటీగా మనకి పోస్ట్ ఆఫీస్కి పెరాలి అనేది గుర్తు వచ్చింది. పెరాలి పోస్ట్ ఆఫీస్, అట్లా గుర్తుపెట్టుకోండి, పోస్టల్ పీపీ, రైట్? నెక్స్ట్, మరి నర్సాపురం ఎందుకు వార్తల్లోకి వచ్చింది అనంటే ఫస్ట్ ఫిషరీస్ యూనివర్సిటీ, మత్స్య యూనివర్సిటీ, ఏపీలోనే మొదటి మత్స్య యూనివర్సిటీ అనేది నర్సాపురంలో నిర్మించారు. అందుకని నర్సాపురం వార్తల్లో ఉంది, పెరాలి ఉంది, అదేవిధంగా రాజమహేంద్రవరం, మనం ఇందాక చెప్పుకున్నాం తొలి అండర్ గ్రౌండ్ ఉరికంబం నిర్మించారు కాబట్టి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అండర్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ స్కీమ్ విచ్ ప్రోడక్ట్ గాట్ గోల్డ్ ప్రైజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2023? అరకు కాఫీ, బొబ్బిలి వీణ, ఉప్పాడ శారీస్, మదనపల్లి సిల్క్ శారీస్. మనకి ఆప్షన్స్, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, ఈ పథకం కింద 2023లో ఆంధ్రప్రదేశ్లో బంగారు పథకం ఏ ఉత్పత్తికి వచ్చింది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఓకే, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అనేది అసలు ఎందుకు తీసుకొచ్చారంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ని అందులో వెలికితీయడం ద్వారా ఓవరాల్గా ఎకానమీ బాగు చేయడానికి మనకి ODOP అనేటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చారనమాట. ఓకే, దాంట్లో ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే దాన్ని వెలికితీయడం. అట్లా ఏపీ నుంచి ఆల్మోస్ట్ 14 దాకా ఉన్నాయి ఇలా ఒక్కొక్క ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఒక్కొక్క ప్రోడక్ట్స్. దాంట్లో మనకి ఆంధ్రప్రదేశ్లో 2023లో బంగారు పథకం దేనికి వచ్చింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అరకు కాఫీ, బొబ్బిలి వీణ, ఉప్పాడ శారీస్, మదనపల్లి సిల్క్ శారీస్. దీనికి ఆన్సర్ అరకు కాఫీకి వచ్చింది. ఓకే, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ బొబ్బిలి వీణ, బొబ్బిలి వీణ అనేది మనకి విజయనగరంలో దీనికి GI ట్యాగ్ వచ్చింది, అందుకే ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఉప్పాడ శారీస్, ఉప్పాడ జమదాని శారీస్ కూడా ఏపీకి సంబంధించి, దీనికి కూడా GI ట్యాగ్ వచ్చింది, ఇది కూడా ఇంపార్టెంట్. మదనపల్లి సిల్క్ శారీస్, ఇవన్నీ కూడా మనకి ఈ ప్రోడక్ట్స్ అన్నింటికీ కూడా ODOP కిందనే ఉన్నాయి. ఇంకా ఇవి కాకుండా ఇంకా వేరే శారీస్ కూడా ఉన్నాయి, రైట్? ధర్మవరం, మంగళగిరి శారీస్ అన్నీ కూడా ఉన్నాయి ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పథకం కింద. ఏమేమి ఉన్నాయనేది ఒకసారి లిస్ట్ అంతా కూడా చూసుకోండి. నెక్స్ట్, క్యాట్ ఎగ్జామ్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది మనకి ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో, ఈ గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీరు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. DSEకి సంబంధించి SA సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 499K 3 మంత్స్ వ్యాలిడిటీతో అవైలబుల్గా ఉంది. అదేవిధంగా APDSE 2024 SGTకి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ ఎగ్జామ్ సిరీస్ మనకి అవైలబుల్గా ఉంది. SA తెలుగుకి సంబంధించి SA మ్యాథ్స్, SA బయాలజీ అన్నీ కూడా మనకి ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి, ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ప్రతిరోజు ఈవినింగ్ 6:00 మనకి కరెంట్ అఫైర్స్ లైవ్ కూడా ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ఉంటుంది, ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయండి. దాంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి అంశం కూడా ఇదివరకు డిస్కస్ చేసుకున్నవే, కానీ ఇక్కడ ఒకసారి ఈజీగా క్విక్ రివిజన్గా మనం ఈరోజు క్లాస్ చేస్తున్నాం, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఏ రేర్ ప్లాంట్ బిలాంగింగ్ టు ద జీనస్ లెపిడోగాథస్ హ్యాస్ బిన్ నేమ్డ్ రాజశేఖర్ బై విచ్ యూనివర్సిటీ? లెపిడోగాథస్ అనే ఒక అరుదైన మొక్కకి రాజశేఖర గారి పేరుతో, రాజశేఖర రెడ్డి గారి పేరుతో లెపిడోగాథస్ రాజశేఖరే అని ఒక యూనివర్సిటీ లేదంటే ఒక ఇన్స్టిట్యూషన్ మనకి నామకరణం చేసింది, అదేంటి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్.
సో మీ ఆన్సర్ కమెంట్ చేయండి. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఐఐటి కాన్పూర్, ఐఐటి మద్రాస్, వేమనా యూనివర్సిటీ అండ్ ఐఐటి పాలక్కాడ్, రైట్? దీనికి కరెక్ట్ ఆన్సర్ వేమన, యోగి వేమన యూనివర్సిటీ వాళ్ళు లెపిడోగాథస్ రాజశేఖర అని చెప్పేసి ఒక అరుదైన మొక్కకి పేరు ఇవ్వడం జరిగింది, రైట్? మరి ఇంకా మిగిలిన ఒకసారి వార్తలు ఎందుకున్నాయో చూద్దాము. ఐఐటి కాన్పూర్, ఐఐటి కాన్పూర్ అనగానే మీకు గుర్తు రావాల్సింది రామాయణ వెబ్సైట్, ఓకే? అయోధ్య రామమందిరం వేళ మనకి ఐఐటి కాన్పూర్ వాళ్ళు రామాయణం గురించి ఇంకా క్లియర్గా ఎక్కువగా తెలుసుకునేందుకు వీలుగా ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేశారు. దాని పేరు రామాయణ వెబ్సైట్ అన్నమాట, రైట్? అది ఐఐటి కాన్పూర్. ఇంకా ఐఐటి కాన్పూర్ డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ అనేటువంటి ఒక టెక్నాలజీని కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ సాంఖ్య ల్యాబ్ వాళ్ళ సహాయంతో తయారు చేశారు. సో మీకు ఐఐటి కాన్పూర్ అనగానే మేజర్గా ఈ రెండు అంశాలు కూడా గుర్తు రావాలి. నెక్స్ట్ ఐఐటి మద్రాస్, ఐఐటి మద్రాస్కి సంబంధించి కూడా చాలా అంశాలు మనకి వార్తల్లో ఉన్నాయి. ఇంకా ఐఐటి పాలక్కాడ్, ఐఐటి పాలక్కాడ్ గురించి, ఇది మానవ మూత్రంతో విద్యుత్తు జీవ ఇంధనాన్ని తయారు చేసేది కనుక్కున్నది ఐఐటి పాలక్కాడ్ వాళ్ళు, ఓకేనా? ఇంకా ఐఐటి మద్రాస్ వాళ్ళు రీసెంట్గా గ్రామీణ ప్రాంతాలలో పిల్లలకి క్లాసెస్ చెప్పడానికి ఇంకా యూజీ అండర్ గ్రాడ్యుయేట్ క్లాసెస్లో స్పోర్ట్స్ కోటాని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్, స్పోర్ట్స్ కోటా. అండర్ గ్రాడ్యుయేషన్లో స్పోర్ట్స్ కోటా ఇంట్రడ్యూస్ చేసిన ఐఐటి ఏంటి అని కూడా అడుగుతారు ఐఐటి మద్రాస్, ఓకే? సో ఐఐటి మద్రాస్ అనగానే మీకు స్పోర్ట్స్ కోటా, ఐఐటి పాలక్కాడ్ అనగానే మానవ మూత్రంతో విద్యుత్ తయారు చేశారు, ఐఐటి కాన్పూర్ అనగానే రామాయణ వెబ్సైటు డైరెక్ట్ మొబైల్ టెక్నాలజీ అంశాలన్నీ కూడా గుర్తు రావాలి. వేమన యూనివర్సిటీ ఏమో మనకి అరుదైన మొక్కకి లెపిడోగాథస్ రాజశేఖర్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రీడలకు సంబంధించి స్పోర్ట్స్ అనేవి ప్రతి ఎగ్జామ్లో మీకు కంపల్సరీ కనిపించేటువంటి క్వశ్చన్, ఒకసారి చూడండి. సమ్మర్ ఒలింపిక్ క్రీడలకు సంబంధించినటువంటి అంశాలను గుర్తించండి. 2021లో జరిగినటువంటి 2020 సమ్మర్ ఒలింపిక్ క్రీడలకు జపాన్ రాజధాని టోక్యో ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. 2024 సమ్మర్ ఒలింపిక్ క్రీడలకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2028 సమ్మర్ ఒలింపిక్ క్రీడలకి దక్షిణ కొరియా ఆతిథ్యం ఇవ్వనుంది. సో మామూలుగా ఒలింపిక్ క్రీడలు అంటాం కదా, అవి ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి. 2020లో జరగాల్సినటువంటి సమ్మర్ ఒలింపిక్ క్రీడలు యాక్చువల్లీ 2021లో జరిగాయి, కానీ వాటి పేరు మొత్తం 2022 సమ్మర్ 2020 అని అంటాము. అవి ఎక్కడ జరిగాయంటే జపాన్ రాజధాని టోక్యోలో జరిగాయి. సో కరెక్ట్. మరి 2024 నెక్స్ట్ అంటే ఈ ఇయర్ జరిగే ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరుగుతాయంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరుగుతాయి, ఇది కూడా కరెక్టే. మరి నెక్స్ట్ 2028 సమ్మర్ ఒలింపిక్స్ క్రీడలకి దక్షిణ కొరియా, సౌత్ కొరియా ఆతిథ్యం ఇవ్వనుంది అన్నారు, కానీ ఇది తప్పు. 2028లో లాస్ ఏంజల్స్, ఓకే, లాస్ ఏంజల్స్లో మనకి 2028 ఒలింపిక్ క్రీడలు అనేవి జరగనున్నాయి. ఈ 2028 క్రీడలకి ఇంకా కొంచెం ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఏంటంటే కొత్తగా 5 క్రీడల్ని అందులో యాడ్ చేయబోతున్నారు. అందులో ఒకటి క్రికెట్ ఉంది. ఇంతవరకు మనకి క్రికెట్ ఒలింపిక్లో లేదు. సో T20 క్రికెట్ అనేది మనకి 2028 సమ్మర్ ఒలింపిక్స్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. దాంతోపాటు ఇంకొక 4 గేమ్స్, స్క్వాష్, బేస్బాల్, ఫుట్బాల్ అట్లాంటివి ఉన్నాయి. అవన్నీ కలిపి టోటల్గా 5 ఉన్నాయి, అవి ఒకసారి చెక్ చేయండి, రైట్? ఇవి మనకి ఒలింపిక్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దీనికి సంబంధించి కరెక్ట్ అడిగాము 1, 2 మాత్రమే, థర్డ్ తప్పు కాబట్టి 1, 2 మాత్రమే అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, 6వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024 జనవరిలో కింది ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి రీసెంట్గా 6th ఎడిషన్ జరిగింది, అది ఎక్కడ నిర్వహించారు అని అడుగుతున్నారు, రైట్? దీంట్లో మీరు ఇంకొక అంశం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి కూడా జరుగుతున్నాయి. సో వింటర్ గేమ్స్ అడుగుతున్నాడా యూత్ గేమ్స్ అడుగుతున్నాడా అని చూసుకోండి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అయితే కనుక ఎక్కడ అంటే లడాక్ అండ్ జమ్మూ కాశ్మీర్లో, ఓకే, ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. లడాక్ అండ్ జమ్మూ కాశ్మీర్ అంతా అక్కడంతా మంచు స్నోనే ఉంటుంది కాబట్టి వింటర్ గేమ్స్ అని అట్లా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ వింటర్ గేమ్స్కి మస్కట్గా కూడా ఏంటంటే స్నో లెపర్డ్, స్నోనే కదా స్నో లెపర్డ్, మంచు చిరుత అంటాము. యాక్చువల్లీ దాని పేరు మాత్రం షీన్ ఈ షీ. ఈ మస్కట్స్ని ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతారు, అందుకే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. షీన్ ఈ షీ అనేది ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్కి సంబంధించి, కానీ మనం ఇక్కడ అడిగింది ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించినటువంటిది. ఇవి ఆల్రెడీ అయిపోయినాయి, వీటికి సంబంధించి ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారు, తమిళనాడులో, ఓకే, తమిళనాడు చెన్నైలో ఎక్కువగా నిర్వహించారు. దీనికి
ఆల్రెడీ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. వాటిలలో హయ్యెస్ట్గా ఎక్కువ మెడల్స్, ఎక్కువ బంగారు పథకాలు సాధించినటువంటి లిస్టు ప్రకారంగా చూసినట్టయితే హయ్యెస్ట్గా ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర ఉందన్నమాట. ఎక్కువ గోల్డ్. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు, అదేవిధంగా థర్డ్ పొజిషన్లో హర్యానా అనేది ఉంది, రైట్. ఏపీ వచ్చేసి 13వ పొజిషన్లో ఉంది, తెలంగాణ 6th పొజిషన్లో ఉంది. ఇవన్నీ కూడా మనకి ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించి. అదేవిధంగా ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరిగిందో చూసాము, మరి దాని యొక్క మస్కట్ ఉన్నా చూడాలి కదా. దీని యొక్క మస్కట్ వచ్చి వీరమాంగై. ఓకే, చూడండి, చూడడానికి ఒకటే క్వశ్చన్, మనం ఇక్కడ ఎన్ని పాయింట్స్ కవర్ చేసామో చూడండి. ఇవన్నీ కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్, మరి దాని యొక్క మస్కట్, అది ఎక్కడ ఏర్పడింది, దాంట్లో వచ్చినటువంటి ర్యాంక్స్ ఏంటి, ఓకే. అదేవిధంగా దాని ఇంకా కాకుండా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఎక్కడున్నాయి, దానికి సంబంధించినటువంటి మస్కట్ ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అంశాలు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంతర్జాతీయ క్రికెట్ మండలి యొక్క హాల్ ఆఫ్ ఫేమ్లో ఇటీవల ఈ క్రింది వారిలో ఎవరు చోటు దక్కించుకున్నారు? హాల్ ఆఫ్ ఫేమ్ అని ఉంటుంది, ఇది అంతర్జాతీయ క్రికెట్ మండలి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క హాల్ ఆఫ్ ఫేమ్లో ఇటీవల కాలంలో చోటు దక్కించుకున్న వారు ఎవరు? ఈ క్రింది ఇచ్చినటువంటి ఆప్షన్స్, డయానా ఎడుల్జీ, అరవింద్ డిసిల్వా, వీరేంద్ర సెహ్వాగ్, పైవారందరూ, రైట్. మీ ఆన్సర్ ఏంటి కామెంట్ చేయండి, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. వీళ్ళందరికీ కూడా ఈ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కింది, పై వారందరూ అనేది మనకి రైట్ ఆన్సర్. ఇందులో ఉమెన్ మాత్రం డయానా ఎడుల్జీ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఓన్లీ ఉమెన్ అని చెప్పొచ్చు, డయానా ఎడుల్జీ, రైట్, అరవింద డిజిల్వా కూడా వచ్చింది, వీరేంద్ర సెహ్వాగ్ కూడా. వీళ్ళందరికీ కూడా హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు దక్కింది. డైరెక్ట్గా ఇలాగే క్వశ్చన్ ఎగ్జామ్లో మనకి అడగవచ్చు. ఇంకా లాస్ట్ క్వశ్చన్ చూడండి. కొన్ని ఇంపార్టెంట్ బుక్స్, అదేవిధంగా ఫేమస్ పర్సనాలిటీస్, రైట్. సో ఇందులో ఎన్ని జతలు సరైనవి అని అడుగుతున్నాము. ఫస్ట్ క్వశ్చన్, న్యూ ఇండియా, స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్, సత్యార్థ ప్రకాష్, హింద్ స్వరాజ్, ఇవి వాళ్ళు రాసినటువంటి బుక్స్. అట్లాగే వాళ్ళ పేర్లు న్యూ ఇండియా అనిబిసెంట్, స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ కపిల్ దేవ్, సత్యార్థ ప్రకాష్ స్వామి దయానంద సరస్వతి, హింద్ స్వరాజ్ ఎంకే గాంధీ. ఇది కిందికి రావాలండి. ఈ ఇందులో ఎన్ని జతలు సరైనవి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఓకే, ఒక జత మాత్రమే, రెండు జతలు మాత్రమే, మూడు జతలు మాత్రమే, అన్ని సరైనవి అని అడుగుతున్నాము, కరెక్ట్. సో న్యూ ఇండియా అనేది అనిబిసెంట్, అనిబిసెంట్ రాసినటువంటిదే న్యూ ఇండియా. ఇంకా కామన్వీల్ కూడా ఈవిడ రాశారు. అనిబిసెంట్ అనగానే మీకు న్యూ ఇండియా అండ్ కామన్వీల్ రెండు కూడా గుర్తురావాలి. నెక్స్ట్, స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ అనేది మనకి కపిల్ దేవ్ గారు రాసినటువంటి బుక్. సత్యార్థ ప్రకాష్, స్వామి దయానంద సరస్వతి గారి గురించి మనం ఇటీవల కాలంలో మాట్లాడుకున్నాము, ఆయన రాసినటువంటి బుక్ సత్యార్థ ప్రకాష్. ఇంక ఇవి కాకుండా వేద భాష్య అనేది కూడా మనం డిస్కస్ చేసాము ఆల్రెడీ. ఈయనకు సంబంధించిన అంశాలు సత్యార్థ ప్రకాష్, ఆర్య సమాజ్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, హింద్ స్వరాజ్. హింద్ స్వరాజ్ అనేది గాంధీ గారు రాసినటువంటి చాలా ఇంపార్టెంట్ బుక్ ఆర్ జర్నల్ అని చెప్పొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అంశాలు. సో ఆన్సర్ చూసుకున్నట్టయితే అన్ని జతలు కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఎన్ని జతలు సరైనవే అని అడుగుతున్నారు. సో అన్నీ కూడా సరైనవే, డి మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇవి ఈరోజు మన క్వశ్చన్స్ అన్నమాట. సో ఇట్లా మనము చూడ్డానికి 20 క్వశ్చన్సే కానీ మనం ఎన్నో అంశాలు డిస్కస్ చేసుకున్నాము. ఇట్లా ప్రతి అంశంలో కూడా మీరు అంతకుముందు చదువుకున్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నింటిని కూడా లింక్ చేసుకుంటూ రివైజ్ చేసుకొని చదువుకోండి, ప్రతి ఎగ్జామ్కి కూడా యూజ్ అవుతుంది, రైట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ లెర్నింగ్.